पंचायती निधुलु वेंटने विडुदल चेयालनी विशाख जिल्ला हुकुंपेट मंडल केंद्रंलो सर्पंचुलु अर्धनग्न प्रदर्शन चेपट्टारु। अनंतरं एंपीडीओ कार्यालयं वद्द धर्ना चेपट्टारु। ई संदर्भंगा सर्पंचुलु बी वेंकटरमण पी रंजित कुमार मात्लाडुतू पंचायती अभिवृद्धि बाटलो नडवडानिकी जगन प्रभुत्वं इष्टं लेक आर्थिक निधुलु स्वाहा चेयडं सरिकादनी मंडिपड्डारु। पंचायती डब्बुलु सर्पंचुलु ग्राम प्रजलकु तीर्मानं लेकुंडा पंचायती निधुलु स्वाहा चेयडं राष्ट्र प्रभुत्वानिकी समंजसं कादनि वारु हेच्चरिंचारु। संक्षेम పథకాల పేరుతో దోపిడీ చేస్తూ ఇంకా డబ్బులు చాలక పంచాయతీ డబ్బులు కూడా తీయడం అనేది చట్టపరంగా విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వానికి క్రిమినల్ కేసులు పెట్టాలని వారు డిమాండ్ చేశారు। పంచాయతీ అభివృద్ధి చేయాలంటే డబ్బులు లేకపోతే అభివృద్ధి శూన్యం గెలిపించిన ప్రజలకు సేవ చేసే భాగ్యం లేనప్పుడు అధికారం ఎందుకని వారు అన్నారు। ఆర్థిక నిధులు వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో సర్పంచులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు। मरी गांधीजी कलल कन्न ग्राम स्वराज्यम पंचायतराज सिस्टम मीद गौरविस्तमनि चेप्तुन्न मुख्यमंत्री गारु पंचायत अकौंट लो उन्न डब्बुलु मरी तीसेसुकोवडम अनेदि चाला दुर्मार्गमैन चर्य। ई रोजु पंचायतील्लो एदैना फ्रॉड जरिगिते रूपाय फ्रॉड जरिगिते वाळ्ळ मीद क्रिमिनल चर्यलु तीसुकुन्नामन्न मरी प्रभुत्वं ई रोजु ग्राम पंचायती ग्राम सभा तीर्मानं लेकुंडा ए विधंगा मरी पंचायत निधुलु ड्रा चेस्तुंदो मरी वाळ्ळकि अर्थं कावालि। ई रोजु इंकोकटि मरी एजेन्सीलो पिसा याक्ट अनेटी पंचायतराज याक्ट एक्सटेंशन शेड्यूल एरिया मरी ग्राम सभा आ ग्राम सभा अधिकारे पंचायतराज सिस्टम इक वर्ति इकड़का प्रभुत्वालु मरी मुख्यमंत्री गार इष्टराज्य पनचे वाल निर्णयानी प्रजल प्रांत रुद्दुता ओपकने परिस्थिति पिसा याक्ट मरी ग्राम सभल के सर्वाधिकारू ग्राम सभा तीर्मान लेकिन ये विधा में डबूल ड्रा चार मैं अट्ठे मुख्यमंत्री मीद क्रिमिनल केस मरीजु मरी मुख्यमंत्री और तुग्लक पालन ला जो मैं आचरण साध्यम का हामील इच्छे डबूल मैं इष्टाराज्य पंचे पेनमाल रंजित कुमार तड़गरी पंचायती सर्पंच हुकुंपेट मंडल में उठाने विविध पंचायत सर्पंच ने राष्ट्र प्रभुत्म ఏదైతే అన్యాయమందో ఆ అన్యాయాన్ని సంబంధించి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। నేడు రాష్ట్ర ప్రభుత్వము మరి మా పంచాయతీ ఖాతాలలో ఉన్నటువంటి 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ అన్యాయముగా అక్రమముగా నేడు దోపిడి చేసిందని చెప్పేసి తీవ్రంగా మేము ఈ విషయాన్ని ఖండిస్తా ఉన్నాం। ఎందుకంటే మరి గ్రామాలు అభివృద్ధి చెందాలి గ్రామాల యొక్క మౌలిక వసతులను మరి ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ మైనర్ సమస్యల్ని అది పంచాయతీలే దాని సమస్యని సాల్వ్ చేసే విధంగా నేడు కేంద్ర ప్రభుత్వము కేంద్ర గవర్నమెంట్ 15th 14th ఫైనాన్స్ రూపంలో నేడు పంచాయతీ ఖాతాల్లోని అమౌంట్ వారు జమ చేసినప్పుడు ఆ యొక్క అమౌంట్ ని వితౌట్ పర్మిషన్ మా పంచాయతీ తీర్మానాలు గ్రామ పంచాయతీ తీర్మానాలు లేకుండా మరి నేడు రాష్ట్ర ప్రభుత్వము అన్యాయంగా ఈ డబ్బుల్ని దోచి ఉన్నదని చెప్పేసి మేమైతే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। మరి పంచాయతీ అకౌంట్ లో ఉన్నటువంటి ఏదైతే డబ్బులు ఉందో ఆ డబ్బులు తీయాలనుకున్నప్పుడు గ్రామ సభ తీర్మానం లేదే పైసా కూడా టచ్ చేయడానికి లేదు। అదే పంచాయతీ సర్పంచ్ అందులో రూపాయి తీసినా ఆయనకి క్రిమినల్ కేసు పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి। అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వము నేడు మరి అర్ధాంతరంగా ఈ యొక్క డబ్బుల్ని మరి వారు స్వాచేయడం అన్నది ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఇది తప్పు అని నేనైతే భావిస్తా ఉన్నాం। కావున దయచేసి ఇదిగోనండి గత నెలలో మా పంచాయతీ అకౌంట్ లో మేము మరి చెక్ చేసినప్పుడు 9,05,000 రూపాయలు మరి మా పంచాయతీ ఖాతాలో ఉన్నది। మరి నిన్న చెక్ చేసినప్పుడు పంచాయతీ ఖాతాలో 00 ఉన్నది। మరి ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నేడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది। కావున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। నేడు అనేక పనులు మరి మౌలిక పనులు చాలా తాగునీరు గాని